రాను మండల్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న పేరు నిన్న తెలుగులో బేబీ నేడు హిందీలో రాను మండల్ మట్టిలో మాణిక్యాలు బయటకు వచ్చారు రాను మండల్ అలియా షమరియా మరియా బెగ్గర్ నుండి సింగర్ గా రాత్రికి రాత్రి ఏ విధంగా ఫేమస్ అయ్యారో తెలుసుకుందాం రాను మండల్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నదియా జిల్లాలో కృష్ణానగర్ లో నిరుపేద కుటుంబంలో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జన్మించింది తల్లి మరణించాక నోయిడా జిల్లాలో ఉన్న వాళ్ళ అత్త దగ్గర పెరిగింది రాను గారికి చిన్నప్పటి నుంచే పాటలు పాడడం అన్న వినడం అన్న చాలా ఇష్టంగా ఉండేది వయసు పెరుగుతున్న కొలది పాటలు పాడడం అలవాటుగా చేసుకున్నారు ఇరవై సంవత్సరాల వయసులో క్లబ్ క్లబ్లో ఆర్కెస్ట్రా బృందంలో పాడి శభాష్ అనిపించుకున్నారు పంతొమ్మిది వందల మూడులో వచ్చిన బాబీ సినిమాలో ఉన్న పాటలు సరదాగా పాడినప్పుడు ఆ పాటకు ఫిదా అయిన ప్రేక్షకులంతా రాను బాబీ అని పిలుచుకునేవారట ఆ విధంగా పాటలు పాడి కొంత సంపాదించిన ఇంట్లో వాళ్ళు మాత్రం పెద్దగా పట్టించుకునేవారు కాదు రాను గారికి లతా మంగేష్కర్ అంటే చాలా ఇష్టం ఆమె పాటలే ఎక్కువగా పాడేవారు అలాగే మహమ్మద్ రఫీ ముఖేష్ జీ పాటలన్న ఇష్టమేనట ఇలా అక్కడక్కడ జరిగే ఆర్కెస్ట్రాలో అప్పుడప్పుడు వచ్చే అవకాశాలతో ఆమె జీవనం సాగేది కాదు బయట ఏ పని దొరకక తన ఇంటి నుండి రాణాగఢ్ రైల్వే స్టేషన్ కి నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి పాటలు పాడి భిక్షాటనం చేసేది ఆమె పాటలు నచ్చి కొంతమంది చిల్లర డబ్బులు ఇచ్చేవారు ఇలా ముప్పై సంవత్సరాలకు పైగా పాడి భిక్షగత్తిగానే ఉన్నారు కానీ జూలై ఇరవై ఒకటిను కూడా యథావిధిగా తన ఇంటి నుండి నడుచుకుంటూ వచ్చి చోర్ సినిమాలో లతా మంగేష్కర్ గారు పాడిన ఏక్ ప్యార్కా నగ్మా హై కే రవాణా హై అనే పాట పాడడం మొదలుపెట్టింది తన గొంతు ముగ్ధుడైన అతీంద్ర చక్రవర్తి అనే యువకుడు తన సెల్ ఫోన్ లో వీడియో తీసి ఫేస్బుక్ యూట్యూబ్ లో అప్లోడ్ చేశాడు ఎప్పుడైతే సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడో ఆ వీడియో వైరల్ అయ్యింది అందరూ షేర్ చేయడం మొదలు పెట్టారు అలా షేర్ అయ్యి సినీ ప్రముఖుల దృష్టికి వచ్చింది వెంటనే ఆమెను రేడియో వాళ్ళు స్థానికంగా ఉన్న క్లబ్ వాళ్ళు సినీ ప్రముఖులు బెంగాల్ బ్యాండ్ వాళ్ళు అందరూ వెతకడం మొదలు పెట్టారు వాళ్ళందరూ అతీంద్ర చక్రవర్తిని సంప్రదించి ఆమెకు అవకాశాలు ఇస్తామని చెప్పారు అలాగే చాలా మంది ఇచ్చారు కూడా హిందీలో వస్తున్న సూపర్ సింగర్ సింగింగ్ షోలో అవకాశం ఇచ్చి పాటించినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ హిమేష్ రేష్మయ్య ఆమె పాట విని ఆశ్చర్య చికిదుడై ఆమె పాటకు ముగ్ధుడైపోయాడు తన మ్యూజిక్ అందిస్తున్న హ్యాపీ హ్యాపీ సినిమాలో తేరీ మేరీ కహానీ పాట పాడే అవకాశం ఇచ్చారు అది ఆమె పాటలో మాధుర్యం తేరీ మేరీ పాట పాడినప్పుడు వీడియో తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు ఈ పాటతో ఈ వీడియో ఇంకా వైరల్ అయ్యి ఆమె ఏంటో అందరికీ తెలిసిందే రాను మండల్ ఇప్పుడు దేశమంతా ఒక సంచలనమైన సింగర్ అవకాశాల మీద అవకాశాలు వస్తున్నాయి ఆమెకి ఇది కొత్త కాదు కాకపోతే ఆమె టాలెంట్ ని ఇంతవరకు ఎవరు గుర్తించకపోవడమే ఆమె ఇంతవరకు మట్టిలో మాణిక్యంగా ఉండిపోయారు ఇప్పుడు ఈ మట్టిలో మాణిక్యం సోషల్ మీడియా ద్వారా బయటి ప్రపంచానికి తెలిసి బాలీవుడ్ లో ఒక మంచి సింగర్ గా ఎదుగుతున్నారు ఆమె ఇంకా ఎన్నో పాటలు పాడి చరిత్ర సృష్టించాలని కోరుకుందాం ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎందరో ఉన్నారు ఎవరైనా మీ పక్కన ఉంటే వాళ్ళని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టండి మీరు వాళ్ళకి ఎంతో సహాయం చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ గోగుడ్ డబల్ నైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్